మాట్లాడేటప్పుడు మాట్లాడే ముందు కూడా అన్న మేము ఏ కార్యక్రమం పెట్టినా గాని తప్పకుండా మీ ఆర్థిక శాఖ నుంచి మాకు సహకారం ఉంటే మా కుటుంబాలు మరి కలకలలాడుకుంటూ ఉంటారని చెప్పి నేను తెలియజేస్తూ మరి ఆర్థిక మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను థాంక్యూ అన్న అన్నగారిని నేను అందుకే పిలిచినట్టు అనిపిస్తుంది మళ్ళీ 500 బండ్లకు రెడీ పెట్టినావు నువ్వు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర పశు సంవర్ధక మత్స్య శాఖ మంత్రివర్యులు సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రభుత్వ విప్ గౌరవనీయులు అరకేపూడి గాంధీ గారికి పార్లమెంట్ సభ్యులు బండా ప్రకాష్ గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు బీబీ పాటిల్ గారు అదే విధంగా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు దానం నాగేందర్ గారికి గౌరవ శాసనసభ్యులు ముటా గోపాల్ గారికి సుభాష్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు ఫారూక్ హుసేన్ గారికి మరి మా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి మా సీనియర్ కార్పొరేటర్ విజయ రెడ్డి గారికి మా సెక్రటరీ మా టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారికి మా సెక్రటరీ గారు అనితా గారికి అదే విధంగా డైరెక్టర్ గారు లక్ష్మీరామ్ నాయక్ గారికి వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులకు అధికారులకు మా మత్స్యకారులకు అక్కా చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాల గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారు చాలా మంచి ఆలోచన చేస్తున్నారు నిజానికి చాలా మందికి చేపలు తినాలని ఉన్నా హైదరాబాద్లో కేవలం 3-4 ప్రాంతాల్లో మాత్రమే చేపలు దొరుకుతూ ఉన్నాయి సో చేపలు అందుబాటులో లేకపోవడం వల్ల మరి చాలా మంది మాంసం కానీ చికెన్ కానీ తింటూ ఉన్నారు చేపలు ఆరోగ్యానికి కూడా మంచివి ఇవాళ చేపలు ఇవాళ ఈ వాహనాలు ఇచ్చి మీ అందరికీ ఆర్థిక పరిపుష్టిని అందించడానికి మంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు నాకు అనిపిస్తుంది మీ ఆర్థిక పరిపుష్టే కాదు ప్రజలకు ఆరోగ్య పుష్టి కూడా దొరుకుతుంది దీంతో అంటే ఇలా కాలనీల్లో ఎక్కడెక్కడిగా డివిజన్ వారీగా ఎక్కడికక్కడ స్థానికంగా పొద్దున్నే ఫ్రెష్ చేపలు అటు ప్రజలకు దొరుకుతాయి మీకు కూడా మంచి వ్యాపారం జరిగి ఆర్థికంగా మీరు కూడా అభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది ఇవాళ హైదరాబాద్లో 150 డివిజన్లకు ఈ 150 మొబైల్ ఫిష్ అవుట్లెట్స్ను ఇవాళ మన మంత్రి గారు అందించే ఒక మంచి ఆలోచన ఇవాళ శ్రీనివాస్ యాదవ్ గారు మత్స్య శాఖ వారు చేయడం జరిగింది వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా నిజానికి ఇంతకుముందు తెలంగాణ రాకముందు ఎట్లుంటుండే అంటే మత్స్య పరిశ్రమ అంటే కోస్తా పరిశ్రమగా ఉండేది మత్స్య పరిశ్రమ అంటే ఇదేదో తెలంగాణలో చేపలు ఉండయి తెలంగాణలో సముద్ర తీరం ఉండది ఇదేదో కోస్తా ఆంధ్ర పరిశ్రమగా ఉండేది కానీ దాన్ని ఇలా చెరిపివేసింది మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తెలంగాణ చేప మంచినీళ్ళ చేప మంచినీళ్ళ చేపకు రుచి ఎక్కువగా ఉంటుంది తెలంగాణ ప్రజల మనసు ఎంత బాగుంటుందో తెలంగాణ చేప కూడా అంత మధురంగా ఉంటుంది సో మన తెలంగాణ చేపకు డిమాండ్ ఎక్కువ ఎందుకంటే మంచినీళ్ళ చేప తెలంగాణ కొర్రమట్టలు తినాలంటే చాలామంది ఎంతో ఒక మంచి ఫుడ్గా దాన్ని తీసుకుంటూ ఉంటాం మనం అన్ని రకాల చేపలని నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగేదంటే తెలంగాణలో పెద్ద ఎత్తున చెరువులున్నా ప్రాజెక్టుల నీళ్లు చెరువులకు ఇచ్చేవాళ్ళు కాదు కేవలం వానకాలం నీళ్లు వర్షపు నీళ్లే చెరువుల్లోకి రావాలి తప్ప ప్రాజెక్టుల నీళ్లు చెరువులకు ఇవ్వకూడదు అని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రాజెక్టుల నీళ్లు మొట్టమొదలు చెరువు నింపినాకనే కాలువలకి ఇవ్వండి అని చెప్పిండు మన కేసీఆర్ చెరువు నిండుగా ఉన్నదనుకో చేప మంచిగా పెరుగుతుంది ఇంతకుముందు ఏమయ్యేది వానలు పడి నీళ్ళు వచ్చే వరకే జూలై ఆగస్ట్ అయ్యేది జనవరి వరకే నీళ్లు గుంజుకపోయేది ఇక చేప ఆడికెళ్ళి పెరుగుతుంది 6 నెలల్లో 5 నెలల్లో చెరువులలో చేప పెరుగుతుందా పెరిగేటువంటి అవకాశం ఉండేది కాదు కాలం కాకపోతే అసలు నీళ్లే ఉండేటి కావు చెరువులల్లో కానీ ఇవాళ తెలంగాణ చెరువులకు మహర్దశ వచ్చింది అలా మన ముఖ్యమంత్రి గారి నిర్ణయం వల్ల కాలమైనా కాకపోయినా కృష్ణా గోదావరి నీళ్లతో ఇవాళ ప్రతి సంవత్సరం ఏడాదంతా కూడా చెరువులు నిండుగా ఉండే విధంగా ఇవాళ ప్రాజెక్టులతోనే చెరువులు నింపుతా ఉన్నాం ఎండాకాలంలో ఇవాళ మార్చి నెలలో కూడా మత్తళ్ళు దుంపుతా ఉన్నాయి చెరువులు
నల్లగొండ పోయినా కరీంనగర్ పోయినా సూర్యాపేట పోయినా మెదక్ జిల్లా పోయినా సిద్దిపేట జిల్లా పోయినా ఎక్కడ ఆదిలాబాద్ చూసినా రాష్ట్రమంతా కూడా ఇయాల చెరువులు మత్తలు దుక్కుతా ఉన్నాయి సో చేప ఎంత ఈడితే అంత పెరుగుతది బాగా చేపకు విస్తీర్ణం ఎంత ఎక్కువ ఉంటే చేప అంత ఏపుగా పెరిగేటువంటి అవకాశం ఉంటది కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ఆంధ్ర పాలకులు చెరువుల్లో నీళ్ళివక ఈ మత్స్య పరిశ్రమను దెబ్బతీసింది కానీ ఇవాల మన తెలంగాణలో పూర్వ వైభవం వచ్చింది ఇవాల ప్రాజెక్టుల నీళ్లు చెరువుల్లోకి పోతున్నాయి ఉచితంగా చేపలు రొయ్యలు కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక్క పైసా లేకుండా ఇవాల ప్రజలకు అందిస్తా ఉంది ఇవాల మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుతురు వచ్చింది బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటే ఏంది అందరికీ బస్సు తెరువుని ఇచ్చే తెలంగాణ ఇవాల టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక పింక్ రెవల్యూషన్ మా గొల్ల కుర్మలకు పెద్ద ఎత్తున ఉచితంగా గొర్రెపిల్లలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడితే ఇవాళ వాళ్ళు ఎంతో అద్భుతంగా ఇవాళ ఆర్థికంగా బలోపేతం అవుతా ఉన్నారు అట్లే ఇవాళ పింక్ రెవల్యూషన్తో పాటు బ్లూ రెవల్యూషన్ ఇవాళ మా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు ఇవ్వడం చెరువుల్లో 365 రోజులు నీళ్లు నిలపడం అంతటితో ఆగకుండా ఇవాళ మీకు సంచార చేపల విక్రయ కేంద్రాలు ఇస్తా ఉన్నాం నిన్న బడ్జెట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పట్టణంలో నాన్ వెజ్ అండ్ వెజిటేబుల్ మార్కెట్ కట్టాలి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టాలని చెప్పి 500 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టినాం ఇంతకాలం మా అక్క జిల్లాలు పట్టణాల్లో చేపలు అమ్మాలంటే రోడ్డు పక్కన మురికి కాలువల మీద నిలబడి అమ్ముకునే పరిస్థితి ఉండేది కానీ రేపే పరిస్థితి ఉండదు తెలంగాణలోని అన్ని పట్టణాల్లో కూడా వెజ్ నాన్ వెజ్ మార్కెట్లను 500 కోట్ల రూపాయలతో ఇవాళ ప్రభుత్వం నిర్మించబోతా ఉంది సో మా అక్క చెల్లెలకు బ్రహ్మాండంగా అక్కడ చేపలు అమ్ముకునే వసతి ఉంటుంది అమ్మిన తర్వాత చేపలు కడగడానికి కూడా అక్కడ వసతి ఉంటుంది సో ప్రజలు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మరి అన్ని కూరగాయలు కానీ మాంసం కానీ చేపలు కానీ అన్నీ ఒకే దగ్గర కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు ఎట్లా ఉందంటే పట్టణాల్లో పోతే చేపలు మొత్తం పట్టణానికి ఎక్కడో ఒక దగ్గర రోడ్ల మీద పాపం మా అక్క చెల్లెలు అమ్మేటువంటి పరిస్థితి ఉంది మా మత్స్యకారులు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది దాంట్లో సమూలమైన మార్పు తీసుకొచ్చి మంచి పరిశుభ్రమైన వాతావరణంలో మంచి చేపల మార్కెట్ కూడా ప్రతి పట్టణంలో కట్టే విధంగా ఈరోజు బడ్జెట్లో వెజ్ నాన్ వెజ్ మార్కెట్లకు 500 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం దాన్ని కూడా ఎంతో కాలం కాదు వచ్చే 5-6 నెలల్లోగానే ఈ మార్కెట్లన్నీ కూడా ప్రజలకు అన్ని పట్టణాల్లో అందుబాటులోకి తేవాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి అదేవిధంగా మా సీనియర్ని మొన్ననే రిక్వెస్ట్ చేసి ఉంటి హైదరాబాద్తో పాటు అన్ని జిల్లా కేంద్రాలకు కూడా ఈ వాహనాలు ఇవ్వండి జిల్లాల్లో కూడా ఇబ్బంది ఉన్నది అనగానే ప్రతి జిల్లాకు కూడా ఈ వాహనాలు ఇస్తూ నిర్ణయం తీసుకున్నందుకు గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారికి మా మత్స్యశాఖ వారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా మరి మీరు దయచేసి ఈ వాహనాలను బాగా ఉపయోగించుకోవాలి ఈ వాహనాలు 2 రకాలుగా ఉపయోగపడుతున్నాయి మీకు పొద్దున్నదాకా ఫ్రెష్ చేపలు అమ్ముకోవడానికి ఉపయోగపడతాయి సాయంత్రం ఫ్రైడ్ ఫిష్ అమ్ముకోవడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది అంటే ఇది 2 రకాలు అంటే మీకు ఒక 5-6 కుటుంబాలు ఒక్కొక్క వాహనం మీద బతికేటువంటి అవకాశం వస్తుంటుంది దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఎవరెవరు మరి మీలో మీరు పోటీ పడకుండా ఇటు ప్రజలకు కూడా వాస్తవానికి ఏంటంటే తక్కువ ధరలో పౌష్టికాహారం చేపలు అనేటువంటివి తక్కువ ధరలోనే పేద ప్రజలకు కూడా మధ్యతరగతి ప్రజలకు కూడా ఇలా పౌష్టికాహారం అందిస్తాయి చేపలు ఆరోగ్యానికి మంచిది ధర కూడా తక్కువగా ఉంటుంది మరి ఇది అన్ని వర్గాల ప్రజలకు కూడా అందే విధంగా ఇవాళ ఈ సంచార చేపల విక్రయ కేంద్రం ఈ హైదరాబాద్లోని అందరు ప్రజలకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది మరి వారు మంత్రి గారు అన్నట్టు భవిష్యత్తులో మరిన్ని వాహనాలు కూడా తీసుకురావడానికి తప్పకుండా మా ఆర్థిక శాఖ తరఫున కూడా సంపూర్ణమైన సహకారం అందిస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది గత ప్రభుత్వాలు ఇందులో 10% డబ్బులు కూడా పెట్టలే ఇలా దురదృష్టవశాత్తు ఎక్కడైనా ఒక మత్స్యకారుడు చనిపోతే 6 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కల్పించింది వలలు కానీ లూనాలు కానీ వాళ్ళకు అవసరమైన బోట్లు కానీ ఉచిత చేప రొయ్య పిల్లల పంపిణీని ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది నిజానికి ఇంకా సభ్యత్వాలు కూడా బాగా అడుగుతున్నారు ఇవాళ కొత్త కొత్తగా చెక్ డ్యాములు కడతా ఉన్నాం రాష్ట్రంలో 1200 కోట్ల రూపాయలతోని పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కడతా ఉన్నాం ఈ సంవత్సరం 1200 కోట్లు మళ్ళీ సంవత్సరం 1200 కోట్లు 2400 కోట్ల రూపాయలతోని వాగుల మీద కూడా పెద్ద చెక్ డ్యాములు కడుతున్నాం అక్కడ కూడా రేపు చేపల ఉత్పత్తి జరుగుతుంటుంది అసలు తెలంగాణ ఒకనాడు
చేపలు దిగుమతి చేసుకునే రాష్ట్రంగా ఉండే తెలంగాణ ఇవాల చేపలు ఎగుమతి చేసుకునే రాష్ట్రంగా మారిందంటే ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యమైంది. మొన్నటిదాకా మనకు వేరే రాష్ట్రాలకు చేపలు వచ్చేది, ఆంధ్రాకేలు వచ్చినాయో లేకపోతే కోస్తాకేలు వచ్చినాయో ఇంకో రాష్ట్రంకి వెళ్తే హైదరాబాద్కు చేపలు వచ్చేది. కానీ ఇవాళ తెలంగాణ కొద్ది రోజుల్లోనే చేపలు ఇతర రాష్ట్రాలకు విదేశాలకు ఎగుమతి చేసే రాష్ట్రంగా మన తెలంగాణ మారబోతా ఉంది. ఇలా గోదావరి నది కాళేశ్వరం మీద కట్టినటువంటి వరుస బ్యారేజీలతో 150 కిలోమీటర్లు జీవనదిగా మారిపోయింది గోదావరి నది. ఇంకా అది ఎండిపోవడం లేదు. మరి ఎన్ని చేపలు వస్తాయి? 3 కిలోమీటర్ల వెడల్పుతోని 150 కిలోమీటర్ల గోదావరి నది నిండు గర్భిణీలాగా. మరి 365 రోజులు నీళ్లుంటే ఎంత అద్భుతమైనటువంటి చేపలు రొయ్యలు మరి ఆ మంచినీళ్ళలో ఉత్పత్తి అయితాయో మీరు ఆలోచించండి. అంటే మనం ఊహించలేం. ఇప్పటికే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికే చేపల మీద రాష్ట్రంలో ఆదాయం రెట్టింపైంది. ఇంకా రాబోయే రోజుల్లో అసలు మన రాష్ట్రం సమృద్ధిగా రాష్ట్ర ప్రజల అవసరాలు తీరడమే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా పంపే అవకాశం ఉంది. చాలా అవకాశం ఉంది తెలంగాణలో రాబోయే రోజుల్లో. ఇందాక బండా ప్రకాష్ గారు చెప్పినట్టు ఐస్ ఫ్యాక్టరీలు కానీ ప్యాకింగ్ ఇండస్ట్రీ కానీ చేపలు ఎక్స్పోర్ట్ చేయడానికి అవసరమైనటువంటి టెక్నాలజీని కూడా రాబోయే రోజుల్లో మీకు సమకూరుస్తాం. సబ్సిడీ మీద పెద్ద ఎత్తున మరి మీకు ఏమేం కావాలి? ఇవాళ మీరు వలలు పట్టి చేపలు పడతా ఉన్నారు, మరి దాన్ని ఇంకా ఎక్స్పోర్ట్ చేస్తే ఇతర రాష్ట్రాలకు కూడా పంపగలిగితే మీ ఆదాయం పెరుగుతుంది. దాని అవసరాన్ని బట్టి రాబోయే రోజుల్లో తగిన నిధులు కూడా కేటాయించి పెద్ద ఎత్తున మరి ఇతర రాష్ట్రాలకు దేశాలకు ఎగుమతి చేసి మీ ఆదాయం మరింత పెరిగే విధంగా కూడా ఈ ప్రభుత్వం మీకోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఎండ వేడి ఎక్కువగా ఉంది కనుక ఇంకా ఎక్కువ పెద్ద ఉపన్యాసాలు ఇంకా కొనసాగించకుండా మీ అందరూ కూడా ఈ వాహనాలతో మంచి వెళ్తురు రావాలి, మీ జీవితాలు బాగుపడాలి, మీరు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాలని మనసారా ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై తెలంగాణ. తెలంగాణ ప్రజలు ఎంత మంచి వాళ్ళో, తెలంగాణ చేపలకు అంత మంచి రుచి ఉంటుంది అన్నటువంటి గట్టిగా చెప్పండి. వండర్ఫుల్. కూర్చోండి. దయచేసి ఎవరైతే ఈ యొక్క వెహికల్స్ తీసుకునే వాళ్లకు కొన్ని అంశాలు తెలియవలసినటువంటి, బండి మీకు వచ్చిన తర్వాత ఖాళీ పెట్టుకోవద్దు. ఒకటి, మీరు ఏ ప్రాంతంలో అమ్మాలనో ఫస్టే డిసైడ్ చేసుకోండి. ఎక్కడన్నా అమ్ముకోవచ్చు, జనం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ అమ్ముకోవచ్చు. రెండవది, పొద్దున్నే బాగా శుభ్రంగా మన బండి ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ పోతే నీట్గా మంచి చేపలు దొరుకుతాయి అనే విధంగా ప్రజలకు అలవాటు అయిపోయిందంటే మీ బిజినెస్ పెరుగుతుంది. అన్న, ఈ బండ్లో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయంటే, ఫ్రిడ్జ్ ఉందన్నమ్మా, డిస్ప్లే యూనిట్ ఉంది. అంటే డిస్ప్లే యూనిట్ అంటే మనం ఏమేమి అమ్ముతున్నామో ఆ డిస్ప్లే చేసుకోనికే. వాటర్ ట్యాంక్ ఉంది, నీళ్లు కంపల్సరీ కాబట్టి ట్యాంక్ దాంట్లోనే ఉంది. కట్టింగ్ సామాగ్రి ఉన్నది, మనం ఏదైతే చేపల్ని కట్ చేస్తామో ఆ యొక్క సామాగ్రి ఉన్నది. సాయంత్రం పూట కానీ మధ్యాహ్నం పూట ఫ్రై చేసి అమ్ముతాం కాబట్టి స్టవ్ దాంట్లోనే ఉంది. ఐస్ బాక్స్ ఉంది, ఇవన్నీ దాంట్లోనే పొందుపరుచున్నాయి. కాబట్టి దయచేసి మీరు ఎంత జాగ్రత్తగా మీరు ఉపయోగించుకుంటే మీకు అంత లాభాలు ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తూ, ఇప్పుడు గౌరవ మహిళా సంఘాలకు సంబంధించి మరి 100% గ్రాంట్ కింద ఇచ్చేటువంటి వాళ్ళ పేర్లు, గౌరవ ఆర్థిక మంత్రి గారు కే పద్మ రాంబాయ్ బులక్పూర్ 5 లక్షల రూపాయల చెక్కు వారికి ఇవ్వవలసిందిగా కోరుతాను. ఇలా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం బులక్పూర్ నెక్స్ట్ అరుణ జ్యోతి ఎం సునీత దానం నాగేందర్ గారు వారికి 5 లక్షల చెక్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఖైరతాబాద్ మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వాళ్ళు ఖైరతాబాద్ అరుణ జ్యోతి సునీత నెక్స్ట్ పద్మ బి పద్మ శోభ 3 లక్షలు బొల్లారం బుటాగోపాల్ గారు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం.
तुंदर बी पद्म अंड शोभा नेक्स्ट शोभा उर्मिल तुंदर अम्मा शोभा उर्मिल गारु सब्जी मंडी वारिनि बंड प्रकाश गारि चेतुल मीदुगा ओके नुमुदु नेक्स्ट नेक्स्ट लालापेट अरुणा पी ज्योति नेक्स्ट अरुणा ज्योति मा डिप्यूटी मेयर गारु శ్రీలత గారు వారికి చెక్ ఇవ్వాల్సిందిగా కోరుతాను నెక్స్ట్ విజయలక్ష్మి పావని గారు మా అర్కపూడి గాంధీ గారు ప్రభుత్వ విప్ గారు వాళ్ళకి చెక్లు ఇవ్వాల్సిందిగా కోరుతాను ముషీరాబాద్ మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వారు నెక్స్ట్ అరుణ పద్మ మాదన్నపేట్ అరుణ పద్మ సుభాష్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు నెక్స్ట్ సంధ్యా కల్పన కందిక సుభాష్ మీరు ఇవ్వండి రండి అమ్మ ముందుకు రండి సంధ్యా కల్పన గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు నెక్స్ట్ వారసు కూడా కే పద్మ విమల ప్రభాకర్ రెడ్డి గారికి ఇక్కడ ఇవ్వండి ఇక్కడ బీబీ పాటిల్ గారు నెక్స్ట్ బీబీ పాటిల్ గారు పద్మ విమల నెక్స్ట్ కుమ్మరివాడి పద్మ విజయలక్ష్మి పాటిల్ నెక్స్ట్ పద్మ విమల గారు మా సెక్రటరీ అనిత రాజేందర్ గారు రండి అమ్మ నమస్తే నమస్తే అమ్మ పద్మ విమల నెక్స్ట్ పద్మ విజయలక్ష్మి మా కార్పొరేటర్ గారు విజయరెడ్డి గారిని పద్మ విజయలక్ష్మి నెక్స్ట్ స్వర్ణలత అండ్ భారతి ఫారూక్ హుసేన్ సాబ్ అయ్యే మీరు తీసుకోండి అమ్మా ఓకే అమ్మా పద్మ విజయలక్ష్మి స్వర్ణలత భారతి వీణా దీప్తి గారు నేషనల్ ఫిషరీ బోస్కో సాబ్ అయ్యే నాగమణి అంశమ్మ శ్రీనివాస్ గుప్తా కమిషనర్ గారు మీరు ఉండండి సార్ కమిషనర్ సార్ డన్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు గౌరవ ఆర్థిక మంత్రి గారు వారితో పాటు అందరూ అన్న ఇట్లా రావాలి కిందికే ఈ వెహికల్స్ని లాంచ్ చేస్తారు మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వారికి ఆర్థిక పరిపుష్టికి ఆర్థిక సహాయంతో పాటుగా ఇప్పుడు మొబైల్ అవుట్లెట్ని ప్రారంభించే కార్యక్రమానికి గౌరవనీయులు మంత్రివర్యులు ఆ వాహనం దగ్గరికి వెళ్తున్నారు మరి నిజంగా చాలా చక్కని విషయాలు చెప్పినారు మంత్రివర్యులు ఈరోజు ఒక గ్రీన్ రెవల్యూషన్ సాధ్యమైందంటే ఒక నార్మన్ బుర్లాగో లేకపోతే ఒక ఎంఎస్ స్వామినాథన్ గారి యొక్క విజన్తో సాకారమైంది అట్లానే ఒక వైట్ రెవల్యూషన్ సాకారమైందంటే అది గౌరవనీయులు మరి వర్గీస్ కురియన్ గారితో సాధ్యమైంది అట్లానే ఈరోజు బ్లూ రెవల్యూషన్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతో మరి గౌరవనీయులు హరీష్ రావు గారి లాంటి యొక్క పెద్దల సాకారంతో ఇది సాధ్యమైంది కాబట్టి ఈ సందర్భంగా వారిని ప్రత్యేకించి నేను రంగుల క
మేఘాలు మెత్తబడి రాగాలు ఎత్తుకొని ఒక అద్భుతమైన అవకాశం అది జల్లుల రెవల్యూషనరీ చేపల ద్వారా మన బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ మెరుగుపడుతుంది ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది ఐసైట్ మెరుగుపడుతుంది హార్ట్ డిసీజెస్ రాకుండా ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి బండి రమ్మని బండి రాని మీరు ఇట్లా ఇక్కడికే జరగాలి అట్సైడ్ పండి వర్షపు ఋతువులు మోసుకుని వచ్చేనే మేఘాలు మెత్తబడి నాగాలు ఎత్తుకొని ఉలకరి జల్లులతో పలకరించే పని ముందు ఆధునిక పద్ధతిలో చేపల పెంపకం నేడులే కోట్ల చేప పిల్లలను పంచింది సర్కారులే వలలు కుట్టిలు వాహనాలు మార్కెట్ సౌకర్యం కల్పించే చెరువుల్లో నా చేపలన్నీ ఎగిరి ఎగిరి దుంకా పట్టే వలయేసి గుంజ అలాయేలో ఒడుపుగా పట్ట అలాయేలో ఎప్పుగా పెరిగిందిరా చేప గౌరవ కార్పొరేటర్ విజయారెడ్డి గారిని వందన సమర్పణ చేయవలసింది కోరుతాం విజయారెడ్డి కార్యక్రమానికి చేసిన మంత్రివర్యులు హరిచంద్ర గారి హరిశావు గారికి అదే విధంగా ఇంత మంచి కార్యక్రమం రూపొందించిన శ్రీనివాస్ యాదవ్ గారికి శ్రీనివాస్ అని అంటే ఉట్టి యాదవ్ల కన్ను ఉంటుండే ఇప్పుడు యాదవ్ల కన్నా ఎక్కువ మత్స్యకారకులకు అన్న అయిపోయింది అన్న మా అందరినీ కూడా హైదరాబాద్ లో ముందుండి నడిపిస్తున్న శ్రీనివాస అన్న గారికి అదేవిధంగా బండారు ప్రకాష్ గారికి అదేవిధంగా ఎంపీ బీబీ పాటిల్ గారికి ప్రకాష్ ప్రతాప్ రెడ్డి గారికి విచేసిన స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారికి ముఠా గోపాల్ గారికి సుభాష్ రెడ్డి గారికి గాంధీ గారికి పేరు పేరున ఇక్కడికి విచేసిన డిప్యూటీ మేయర్ శ్రీలత గారికి ఇక్కడికి విచ్చేసిన సోదరి సోదర మన్నులకు బెనిఫిషరీస్కి పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తూ కేసీఆర్ గారు వచ్చినాక మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళని లబ్ధిదారులను చేస్తున్నందుకు ఈ మత్స్య దాంట్లో మహిళలు ఉట్టి సంఘాలకే పరిమితం అవుతుండే వాళ్ళని ఒక మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకొచ్చినందుకు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు శ్రీనివాస్ యాదవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ లబ్ధిదారులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కంగ్రాచ్యులేషన్ చేస్తూ వాళ్ళు ఇంకా చాలా ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ ప్రాంగణంలో ఇంత ఘనంగా నిర్వహించినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆర్థిక మంత్రి గారి హరీష్ రావు గారికి, అదేవిధంగా మా మంత్రి అయినటువంటి శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారికి, అదేవిధంగా గౌరవ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున వచ్చినందుకు మా శాఖ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు.